హలో ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ నిర్మిష్ రాఫ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఫిష్ ఫ్రై అండి చాలా సింపుల్గా చాలా క్విక్గా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో వీడియోలో నేను చూపిస్తున్నాను సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో దీనికి కావాల్సిన ప్రాసెస్ ఏంటో చూసిద్దాం ఇలా ఫ్రై చేసుకోవడానికి మీకు నచ్చిన ఏదైనా ఒక ఫిష్ను అయితే తీసుకోవచ్చు ఇలా ఫ్రెష్గా ఉండేది తీసుకోండి సన్నగా కట్ చేసి తీసుకోవాలి అప్పుడే మనం ఫ్రై చేసుకోవడానికి బాగుంటుంది అనమాట వీటన్నిటిని కూడా మంచిగా క్లీన్ చేసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోండి మీరు తినే దాన్ని బట్టి వేసుకోవచ్చు ఇందులోని హాఫ్ టీ స్పూన్ దాకా సాల్ట్ వేసుకుందాము అలాగే జీలకర్ర పొడి కూడా వేసుకోండి కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని వీటన్నిటిని కలిసిపోయేలాగా ఒకసారి మిక్స్ చేసుకోండి అన్ని కూడా బాగా కలిసిపోవాలన్నమాట ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము అలాగే హాఫ్ కట్ చేసిన లెమన్ జ్యూస్ వేసుకున్నాము సో ఇలా నిమ్మరసం వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే పీస్ అనేది విరిగిపోకుండా ఉంటుంది ఇప్పుడు ఇందులోనే ఒక టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసేసుకోండి ఇందులోనే కొంచెం వాటర్ వేసుకుందాము వాటర్ అనేది ఎక్కువ వేసుకోకుండా కొంచెం కొంచెంగా వేస్తూ మిక్స్ చేసుకోవాలి అప్పుడే మనకి క్వాంటిటీ అనేది కరెక్ట్గా తెలుస్తుంది అనమాట సో ఇలా మధ్య మధ్యలో కొంచెం వేసుకొని మిక్స్ చేసేసుకోండి ఇలా మంచిగా పేస్ట్ లాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫిష్ పీస్కి అంతా కూడా అంటించండి ఇలా మసాలా మొత్తం కూడా ఫిష్కంతా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇలాగే టూ సైడ్స్ అంతా కూడా మంచిగా నీట్గా స్ప్రెడ్ చేసేసుకోండి చూడండి వీడియోలో చూపిస్తున్నాను ఇలా మొత్తం మంచిగా నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాము ఇలాగే మిగతా అన్నిటికీ కూడా మసాలాని పట్టించాలి టూ సైడ్స్ ఈవెన్గా మంచిగా స్ప్రెడ్ చేసేసుకోండి ఇలాగే అన్ని పీసెస్కి మంచిగా మసాలాన్ని పట్టించాలన్నమాట వీటన్నిటిని కూడా ఒక వన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోండి లేదా డీ లో కూడా పెట్టేసుకోవచ్చు ఇలా కనీసం ఒక వన్ అవర్ పాటు అయినా మ్యారినేట్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట సో వన్ అవర్ తర్వాత వీటిని మనం ఫ్రై చేసుకుందాము అందుకోసం లోకి ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఎక్కువగా వేసుకుంటేనే ఫ్రై చేసుకోవడానికి బాగుంటుంది ఇప్పుడు ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులోకి మనం మ్యారినేట్ చేసుకున్న ఫిష్ పీసెస్ అన్నింటినీ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా వేసుకున్న వెంటనే ఫిష్ అయితే అసలు కదిలించొద్దు అలా చేస్తేనే పీస్ అనేది విరిగిపోతుందన్నమాట సో బాగా ఫ్రై అయిన తర్వాతనే ఇంకో సైడ్కి టర్న్ చేసుకోవాలి అలాగే స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే లోపల ఉడకవు పైన మాత్రం మాడిపోతాయి అనమాట సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవచ్చు చూడండి పీస్ అనేది విరిగిపోకుండా ఎంత చక్కగా వస్తుందో ఇలాగే మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట టూ సైడ్స్ ఈవెన్గా ఇలా ఫ్రై చేసుకున్నాక టర్న్ చేస్తేనే పీస్ అనేది అంటుకోదనమాట చూడండి వీడియోలో సో ఇలా ఫ్రై చేసుకోవడానికి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే టైం పడుతుంది మీకు జ్యూసీగా కావాలంటే ఇలాగే ఉంచేసుకోవచ్చు ఒకవేళ క్రిస్పీగా కావాలంటే ఇంకెక్కువ ఫ్రై చేసేసుకోండి నేనైతే ఇలా కొంచెం క్రిస్పీగా ఉండేటట్టే ఫ్రై చేసుకున్నాను అనమాట చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యాయో ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న కరివేపాకును వేసుకుందాము అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీరను కూడా వేసుకోండి ఒకవేళ మీకు ఇలా వేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఒకసారి కలిసిపోయేలాగా మిక్స్ చేసేసుకోండి లేదా టూ సైడ్స్ టర్న్ చేస్తూ ఇంకొంచెం ఫ్రై చేసేసుకోవచ్చు సో చూడండి చాలా సింపుల్గా అయితే ఫిష్ ఫ్రై అయితే చేసుకోవచ్చు చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఫ్రై అయిందో ఇప్పుడు వీటన్నిటిని కూడా తీసుకొని నేను వేరే ఒక ప్లేట్లోకి వేసుకుంటున్నాను ఇలాగే అన్నిటినీ కూడా తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇందులోకి మిగిలిపోయిన ఆయిల్లో ఉంది కదా ఈ గ్రేవీ అంతా కూడా సైడ్స్ కనేసుకొని తీసేసుకోవాలి రైస్లో వేసుకొని తింటే టేస్ట్ బాగుంటుంది ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు ఇలా మొత్తం తీసేసుకున్న తర్వాత మిగతా ఫిష్ని కూడా ఫ్రై చేసేసుకుందాము సో ఇలాగే అన్ని పీసెస్ని కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈవెన్గా టూ సైడ్స్ మంచిగా రోస్ట్ అయ్యేలాగా ఫ్రై చేసేసుకోండి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది సో ఇంతేనండి చాలా సింపుల్గా అండ్ క్విక్గా ఇలా ఫిష్ ఫ్రై అయితే చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సో ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు